ఇవాళ వచ్చేసి మా బాబాయ్ గ్రో ప్రెసం, అది బ్లాగ్ అంతా కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ వచ్చేసి మేము అపార్ట్మెంట్కి అయితే వెళ్ళిపోయాము. మా బాబాయ్ గ్రో ప్రేసామని చెప్పాను కదా, అపార్ట్మెంట్ కింద అయితే ఉన్నాము. ఇంకా టైం అవ్వలేదు గ్రో ప్రేసానికి. ఈ లోపల నేను అపార్ట్మెంట్ అంతా చూపిస్తున్నాను, మా వాళ్ళందరినీ కూడా ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి సాంగ్స్ పెట్టాము. సాంగ్స్ పెడితే అక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ పాప డ్యాన్స్ వేస్తుంటే వీడియో తీసానన్నమాట. ఎంత క్యూట్గా డ్యాన్స్ వేస్తుందో చూడండి మైషిత. ఇక్కడ మా అక్క వాళ్ళ పాప, ఇంకో అక్క వాళ్ళ పాప కూడా డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి ముహూర్తం టైం అయిపోయింది. మా పిన్ను వచ్చేసి సింహాసనం అని సర్దుకుని అందరం బయటకు వెళ్తున్నాము, బయట నుంచి లోపలికి వద్దామని. సింహాసనంలో బొమ్మలన్నీ, దేవుడు బొమ్మలన్నీ పడిపోయాయి, అవి సర్దుతుందన్నమాట. మా అక్క వాళ్ళ పాప శైలు తీస్తుంది, నేను తీస్తుంది వీడియో అన్నమాట. ఇప్పుడు వచ్చేసి గృహప్రవేశం టైం అవుతుందంట, అందుకని అందరం బయటకు వెళ్ళి లోపలికి వద్దామని వెళ్తున్నాము. ఇక్కడ తనే మా బాబయ్య అండ్ పిన్ని. అండ్ బాబయ్య అంటే మా డాడీ వాళ్ళ బ్రదర్, ఓన్ బ్రదర్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ శారీస్ కట్టుకున్నారు కదా, వాళ్ళిద్దరు వచ్చేసి మా అక్కలు, అంటే మా బాబయ్య వాళ్ళ పిల్లలు అనమాట వాళ్ళు. నేను వచ్చేసి పక్కనే ఉన్నాను, చూసారా, బ్లాక్ శారీ కట్టుకున్నాను. అపార్ట్మెంట్ పైకి అయితే వెళ్ళిపోయాము, ఇంకా టైం అవ్వలేదని బయట వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఆ రోజు వచ్చేసి అస్సలు గాలి లేదు. గ్రో ప్రేసం అయ్యే వరకు అందరం శుభ్రంగా స్వెట్టింగ్ తోటి తడిసిపోయాం అన్నమాట ఫుల్గా. చూసారుగా అందరినీ ఎలా ఉన్నామో, అందరికీ బోల్డ్ అంత స్వెట్టింగ్ అయితే వచ్చింది. ఈ లోపల నేను లోపలికి వెళ్ళి ఒకసారి అలా హాల్ వ్యూ అంతా ఒకసారి తీసాను నేను.
ఇక్కడ వచ్చేటప్పటికి గ్రో ప్రైస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇల్లు అంతా ఒకసారి నేను వ్యూ అంతా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చి మా వాళ్ళందరూ కూర్చుంటున్నారు, ఇలా చూడమని చెప్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి హాల్, హాల్లో అందరూ ఇలా కూర్చున్నారు. గ్రో ప్రైస్ అయిపోయిన తర్వాత రథానికి రెడీ చేస్తున్నప్పుడు తీసాను ఇది. నేనైతే చూపిస్తుంది హాల్ వ్యూ అంతా ఒకసారి చూపిస్తున్నాను. హాల్ వ్యూ అన్నమాట ఇదంతా కూడా. ఇక్కడ వచ్చేటప్పటికి పూజ చేసుకోవడానికి పూజా మందిరం ఇలాగ చిన్నగా ఉంది. అండ్ అక్కడ వచ్చేటప్పటికి ఒంటిల్లు. అండ్ ఇక్కడ చూపిస్తుంది డైనింగ్ ఏరియా వచ్చింది ఇక్కడ. అండ్ ఒంటింట్లోనే ఇవన్నీ కూడా కబోర్డ్స్ అవన్నీ కట్టించేసుకున్నారు మా బాబయ్య. అండ్ సైడ్కి వచ్చేటప్పటికి ఒంటింటికి సైడే వచ్చేటప్పటికి మనం చిన్న ప్లేస్ లాగా ఇచ్చారు. అదే వాష్ చేసుకోవడానికి, డిషెస్ వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టు. ఇలా హాల్లో వచ్చేసి సింక్ అవన్నీ వచ్చాయి. అండ్ బయట బాత్రూము హాల్లో అవుతాయి ఇది, ఇలాగా లోపల హాల్ దగ్గర బాత్రూము. ఇది వచ్చేటప్పటికి బెడ్రూము. ఇంకా కబోర్డ్స్ అవన్నీ కట్టించుకోలేదు మా బాబయ్య, నేను మామూలుగా చూపిస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి సెకండ్ బెడ్రూమ్, ఇది చిన్న బెడ్రూమ్ అన్నమాట. పిఓపిస్ అవన్నీ చూపిస్తున్నాను. కబోర్డ్స్ అవన్నీ మా బాబాయ్ ఇంట్లోకి వచ్చేసాక కట్టించుకుంటారంట. ఇది వచ్చేటప్పటికి పెద్ద బెడ్రూము. పెద్ద బెడ్రూమ్లో అయితే కూడా పిఓపి అవన్నీ కూడా బాగుంది. అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది లోపల. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి హాల్లో అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నాము. నేను వీడియో తీస్తున్నాను మా వాళ్ళందరినీ సెల్ఫీ, అంటే ఇందాక నేను వీడియోలో లేను కదా అందుకని సెల్ఫీ తీస్తున్నాను అన్నమాట.